హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం నేను మీ కవిత ఫ్రెండ్స్ ఇవాళ మన టేస్టీ వంటల్లో స్వీట్ షాపుల్లో ఇంకా బయట బండుల పైన దొరికే మెత్తని పకోడి ఎలా చేసుకోవాలో నేర్చేసుకున్నా సరే మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని మరీ చిన్నగా తరగకుండా కొంచెం పెద్దగా కట్ చేసి వేసుకున్నాను అంటే మనం రెగ్యులర్గా కర్రీ చేసుకుంటాం కదా ఆ విధంగా కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసి వేసుకున్నాను అందులోనే రుచికి సరిపడే సాల్ట్ వేసి అంతా కలిసేలా ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా చేయడం వలన ఉల్లిపాయల నుంచి నీరు బయటకు వచ్చి మనం పిండి కలుపుకునేటప్పుడు తక్కువ వాటర్ పడతాయి తర్వాత మూడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్కను తీసుకుని ఈ విధంగా తరిగి వేసుకున్నాను ఇంకా ఒక స్పూన్ వామ్ని అరిచేతిలో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నలుపుతూ వేసుకున్నామంటే వామ్ ఫ్లేవర్ బజ్జీలకి బాగా పడుతుంది మీకు కావాలంటే వామ్ బదులు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు తర్వాత పావు స్పూన్ పసుపు మూడు రెమ్మలు కరివేపాకును తీసుకుని ఈ విధంగా చిన్నగా తరిగి వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి అలాగే మనం ఇక్కడ వంట సోడా కూడా వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి మీరు కలపకముందే వంట సోడా వేసి కలుపుకొని నేను మర్చిపోయాను అందుకే ఇప్పుడు యాడ్ చేశాను చూడండి అంతా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు శనగపిండి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయలకి ఒకటిన్నర కప్పు శనగపిండి సరిపోతుంది మీకు కొంచెం ఎక్కువ లేదా తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలి చూడండి పిండి ఉల్లిపాయలు అంతా బాగా కలిసిపోయాయి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి పిండిని గట్టిగా కలుపుకున్నాం అనుకోండి పకోడీ గట్టిగా వస్తుంది సో వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి వేడి చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఎక్కువ పిండిని తీసుకొని రెండు మూడు పకోడీ లాగా వేసుకోవచ్చు లేదా కొద్ది కొద్దిగా తీసుకొని ఒక్కొక్క పకోడీలాగా కూడా వేసుకోవచ్చు ఆయిల్ బాగా కాగిన తర్వాతే బజ్జీలు వేసుకోండి బజ్జీలు వేసిన వెంటనే వీటిని కదపకుండా కొంచెం సేపు అలాగే వదిలేసి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు కలుపుకుంటూ బజ్జీలని ఫ్రై చేసుకోవాలి వీటిని బజ్జీలు మెత్తటి పకోడి ఇలా రకరకాలుగా పిలుస్తుంటారండి ఎవరి కన్వీనియెంట్ని బట్టి వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా పిలుస్తుంటారు వీటిని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ పకోడి కొంచెం రంగు మారిన తర్వాత ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇవి బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో స్ట్రైనర్ని ఉంచి ఒక మూడు రెమ్మలు కరివేపాకు అలాగే ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని వేసి ఆయిల్లో డిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి పచ్చిమిర్చి ఇవి చిట్లీ పడే ఛాన్స్ ఉంటుంది సో కొంచెం ఘాట్లు పెట్టుకొని పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకున్నారంటే చిట్లకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా ఆయిల్లో డిప్ చేస్తూ క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చిమిర్చిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మెత్తని పకోడీ పైన వేసుకున్నామంటే మధ్య మధ్యలో పకోడి కొంచెం చిల్లీని కొరుకు తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పకోడీని ఒకసారి తుంచి చూద్దాం ఈ విధంగా తుంచి చూసామంటే ఎంత మెత్తగా స్మూత్గా ఉందో అలాగే ఆయిల్ని కూడా పీల్చలేదు ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి